నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు టార్గెట్ అంట ఏంటండి అసలు ఏదైనా ఉందండి మీరు ఏం చేసారని అసలు అన్న సరే మీరు చెప్పినవి చేయలేనివి అన్నీ పక్కన పెట్టేయండి రాజధాని అంశం మీద ఒక క్లారిటీ ప్రజలకి ఇవ్వగలుగుతారా అసలు మీకుందా ప్రజలకంటే మీ ఎమ్మెల్యేలకి మీ మంత్రులకి మీ ఎంపీలకి గౌరవ సభ్యులకి ఎవరికైనా కూడా రాజధాని మీద ఇప్పటికిప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఒక క్లారిటీగా చెప్పగలుగుతారా ఒక క్లారిటీ ఉండాలండి అంటే కానీ మనకి ఏదేదో మాట్లాడేయడం కాదు ఇప్పుడు కూరలో ఉప్పేసామనుకోండి ఆ కూరకు రుచి వస్తుంది రుచి వచ్చింది కదా అని చెప్పి అదే ఉప్పు పట్టుకెళ్ళి పాలు వేసామనుకోండి పాలు పాడైపోతాయి కూరలో ఉప్పు వేయాలి పాలులో పంచదార వేయాలండి ఆ క్లారిటీ ఉండాలి అంత క్లారిటీ రాజధాని మీద వచ్చినప్పుడు మీరు ఒకసారి ప్రజలకు కనిపించి నూట డెబ్బై కాదు నూట డెబ్బై ఐదుకి రెండు వందల సీట్లు వస్తాయని అప్పుడు చెప్పండి ముందు చెబుతున్నారు కానీ ముందు క్లారిటీ ఇవ్వండి రాజధాని మీద ఒకసారి కానీ అంశాల తర్వాత మాట్లాడదాం